Poi nelga. కొత్తిమీర ఓకే అండి. ఈరోజు అయితే ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళినప్పుడు మాకు ఎందుకో చేపలు తినాలనిపిస్తుంది. యాక్చువల్గా మొన్న లాస్ట్ ఫ్రైడేనో సాటర్డేనో ఉన్నది ఉమా, ఈ సండే చేపలు తెచ్చుకుందాం చాలా రోజులైందని. కానీ ఇంకా మీ సండే అటు వెళ్ళాల్సి వచ్చింది కదా, చందు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా 3 డేస్ ఆడనే ఉన్నాం కదా, యోదా బర్త్డే అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, వచ్చేసాం. ఇంకా ఈరోజు తెచ్చుకున్నాం అనమాట చేపలు. యాక్చువల్గా మీ ఉమాకి ఇష్టం బాగా చేపలు, బాగంటే ఎక్కువ మంచి అంటే ఇంట్రెస్ట్ చేపలు తినాలని అనిపిస్తుంది మన ఇంట్లో. అందుకని అంటున్నావు మాకు ఇష్టం. నాకు తినాలి చేపలు వండుకోవాలని అట్లే ఉండదు. చికెన్ మటన్ ఉంటుంది అంతే, చేపలు వండితే తింటాం అంతే. అలవాటు చేస్తారు పిల్లలకి ఏమైనా అంటే, చిన్నప్పుడు బాగా తినేది ఏమంటే, చిన్నప్పుడు అంత చేపలద్దు మటన్ అట్లేం అనిపించేది కాదు. ఏది వండితే అది వండడమే ఎక్కువ అప్పుడు. అంటే ఈ రెగ్యులర్ మాకంటే యూట్యూబ్ ఉంది కాబట్టి పెద్దగా పిల్లలకి అంత ఇదే ఉండేది అప్పుడు. ఓన్లీ సండేస్ దానిలో అప్పుడు ఏంటంటే చెరువులో పడితే మంచి సైకిల్ మీద బండ్ల మీద వచ్చేటట్టు బస్తాలు వేసుకొని ఫ్రెష్గా ఉండేవి. ఇంకా అప్పుడు ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళినాం. ఇంకా ధర్మత్ నగర్ దగ్గర డైలీ ఉంటాయి అనమాట ఇక్కడ ఫిష్. సండే అయితే ఇంకా బాగా ఫ్రెష్ వస్తాయి, చాలా వస్తాయి, చాలా రకాలు కూడా వస్తాయి. లైవ్ ఫిష్ కూడా ఉంటుంది. ఈ మధ్య మీ అమ్మలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికోండి అంటే వెళ్ళినప్పుడు వండించింది, చాలా బాగా కుదిరింది అనమాట. మా అమ్మమ్మ బాగా చేశారు చేపల పులుసు, ఫాస్ట్గా అయిపోయింది, టేస్టీ ఉంటుంది. ఇప్పుడు కూడా తింటాం, మిగిలిన తింటాం, ఉంచనా మీకు పీసెస్ ఫ్రై చేయడానికి ఏదైనా. ఎందుకు మొత్తం వేసాను, ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం మెంతులేసి ఉల్లిపాయలు పసుపు. చేపలు అయితే బాగా రాళ్ళు తీసి కడిగాను. వాళ్ళు జస్ట్ ఇక్కడ ఖమ్మంలో అయితే క్లీన్ చేసి ఇస్తారు, కానీ ఇక్కడ చేసి మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ కడిగిస్తారు. కాకపోతే అక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకా టైం ఒకటి ఉండదు, బిజీ ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. అందులో వాటర్ కూడా ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ, అన్ని అవైలబుల్ ఉండవు అన్నమాట. మనమే బియ్యం కడిగిన నీళ్ళతోటి ఇంకా నార్మల్ వాటరు ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. ఇక్కడ అయితే ఇంటికి వచ్చాక ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి ఎగరేయడం ఎగేయడం. దీంట్లోకి అయితే మసాలా ఆల్రెడీ నా దగ్గర రెడీ ఉంది, జీలకర్ర మెంతులు ధనియాలు పౌడర్. పులుసు కూరలోకి చేపల కూరలో మసాలా ఇది ఆల్రెడీ తాలింపులో మెంతులు వేసాను. ఇంకా చేపలు కొంచెం మగ్గాలి, పచ్చివాసన పోవాలి. ఈ లోపల చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేస్తారు, ఒక్కొక్కరు చాలా వెరైటీస్ కూడా చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేస్తారు, ఒకసారి మామిడికాయ వేస్తాం, ఒకసారి టమాటోలు ఒక 2-3 ఇట్లా పిసికేసి వేసుకుంటాం, చికెన్ వేస్తాం, బెండకాయలు చేపలలో బెండకాయ వేస్తాయి, మామిడికాయ వేస్తాం, టమాటా వేస్తాం, అల్లం పేస్ట్ వేయరు నెల్లూరు చేపల పులుసులో అనమాట. నేనైతే మామూలు ఇంకా పొయ్యి బొగ్గులా ఉంటే జీలకర్ర మెంతులు వేయించేసి ఉల్లిగడ్డ కాల్చి పొట్టు తీసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేస్తారు పులుసు మరిగేటప్పుడు. కాల్చి అంత అంటే తేసి కూడా రాదు పొయ్యి మీద కాలిస్తే, ఎంత నిప్పుల మీద కాల్చినంత ఉండదు నిప్పు, స్టవ్ మీద కాలిస్తే కదా అనమాట. నాన్ వెజ్లో ఫాస్ట్గా అయిపోయేది చికెన్ కంటే కూడా చేపలే. చింతపండు ఒకటి నానబెట్టి ఉంచుకోవాలి అంతే. ఇంతకుముందు అయితే గసగసాలు అవి వేసేటోళ్ళు, ఇప్పుడు మరి వేస్తలేదు ఏదో కానీ అతను అయితే అప్పుడు స్పెషల్గా గసగసాలు అది నూరి పెట్టి చేపలు అనగానే. కొంతమంది రెడీమేడ్ పౌడర్లు వాడతారు, నేనైతే ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాను. బెండకాయ పులుసు, ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు, ఇంకా కొన్ని కొన్ని పౌడర్లు అనుకోకుండా ఇప్పుడు తెచ్చినాం అనుకోండి, అప్పుడు అన్నీ రెడీ చేసుకోవాలనుకుంటే కష్టమైతే. ముందే ప్లానింగ్ ఉంటే ఏం కాదు కానీ
ఓకే, కర్రీ అయితే అయిపోయినట్టే మ్యాక్సిమం. కొత్తిమీర వేసేస్తే. మసాలా ఏమున్నాయి కదా? జీలకర్ర, మెంతులు, ధనియాలు. దేవునాకి స్మెల్ బాగా నచ్చిందంట. టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసిందా? టేస్ట్ చూసే ఇంకా బాగుందమ్మని. మీ స్మెల్ బాగుంది అంటుంది ఏమనుకున్నా? స్మెల్ మాత్రం బాగా వస్తుంది. ఆకలి కూడా అవుతుంది. స్మెల్ లేదు, ఎక్కడ తొందరగా తిన్నా ఈరోజు మధ్యాహ్నం. మళ్ళీ ఈవినింగ్ కూడా ఏం తినలేదు. సమోసాలు తెచ్చారు కానీ మళ్ళీ కొడుకు ఒకటి కూడా ఇలే తినేసారు. కొత్తిమీర 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 అంటుదీనాని పుదీనా చిన్నప్పుడైతే బంగారు తీగ వలిగినది కొరమే ఉంది కానీ ఫైన్ అంటారు కాబట్టి టేస్ట్ అనిపించదు. ఖమ్మంలో వండిన ఒకసారి మామూలుగా రేట్ ఎక్కువ మంచిది అని వీటంత టేస్ట్ ఉండదు. బొచ్చ అంత టేస్ట్గా ఏ చేప ఉండదు నాకు తెలిసి. నీకు ఉండదు, అందరికి ఉండదు అంటే. ఓకే అండి, అయిపోయింది మొత్తానికి అయితే. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి చేప వాళ్ళది. థ్యాంక్ యూ. పులుసు మాత్రం చిక్కగానే పెట్టుకుంటాం మేము. అదన్నమాట, సూపర్గా ఉంది కదా, నోరు ఉడుతుంది కదా. ఇది మధ్యాహ్న టైంలో పెడితే ఖచ్చితంగా నోరు ఉడుద్ది. నాకు కూడా అంతే. ఆకలేసే టైంలో మధ్యాహ్నం ఈవినింగ్ ఆకలేసింది కదా, ఆ టైంలో ఫుడ్ చూస్తే చేసుకొని తినాలనిపిస్తుంది. లేవగానే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి చూసినంత ఈజీగా చేసుకోవడం అని అన్ని చేయాలని అనిపిస్తుంది. అట్లా అనమాట. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే అండి, ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాం తినడం. అయిపోయింది అప్పుడే కొంచెం టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తుంది. రెండు వారాలు వెయిట్ చేసినాక బాగానే ఉంటుంది. అడిగిన తెచ్చుకుంటే బాగోదు కానీ పిల్లలు తింటున్నారు. నాకు ఆల్రెడీ కొంచెం అయిపోయింది, కలిపేశాను. మీరే తినాలి. మా ప్లేట్ ఏమి ఇట్లుంటుంది, ముక్కేసుకొని పులుసు వేసుకొని పక్కన కలుపుకుంటాం. మా వారి ప్లేట్ ఏమో ఎప్పటికి అన్నానికి అప్పుడు పులుసు వేసుకొని తింటారు అనమాట. ముక్కలేము మాకు అసలు ఇష్టం ఉండదు అన్నంలో పోసుకోవడం. ఆయనకేమో పక్కన పోసుకోవడం ఇష్టం ఉండదు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తినేస్తారు. టేస్ట్ చాలా బాగుంది. అన్ని కరెక్ట్ కుదిరే, ఒక్కటే ఫస్ట్ టైమే వేసాను ఇంకా సరే ఏం వేయలేదు. చాలా చాలా బాగా అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. 7:27 అయిపోయిందా రెడీ? అది అందుకు దువ్వెన అందుకు దువ్వుతా లేదు. ఇక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టినావు? లేదు నన్ను ఇక్కడ పెట్టినాను. నేను ఎక్కడ పెట్టినా లేదు అక్కడ. నేను చూసే కూర్చున్నా. అది అక్కవి దాని కింద ఉందా? లేదు, అసలు నువ్వు తెచ్చుకోలేదు అనుకుంటా. తెచ్చుకున్నా మరేది? ఎక్కడుంది? మళ్ళీ అటు పెట్టిన మేము చూడు, ట్రేలో కానీ వెనక తెచ్చుకుని. మరేది బ్యాగ్లో చెక్ చేసుకో, నువ్వు అక్కడ తీసావే మిస్టేక్లో. బ్యాగ్ బయట పెట్టినా వాటర్ బాటిల్ బట్టి. నాకు తెలిసి అందులో ఉండి ఉంటుంది ఈవెన్ బ్యాగ్లోనే. రెండు ఉన్నాయా? ఫస్ట్ తీసినప్పుడు మళ్ళీ వాడితే తీసుకుంటు. అక్కడ తీసుకున్నావా అనలేనా? తెలుసు
అవునా? తెచ్చుకున్నావు కానీ అది ఎవరిది అనేది చీకట్లో లైట్ వేయలేగా, నీదే అనుకొని తెచ్చుకున్నావు. ఎందుకంటే నీది ఎక్కువ బ్యాగ్లోనే ఉంటుంది కాబట్టి నాకు డౌట్. ఇట్లా దూతారు, అక్కడ కుట్టింది చౌకింది చూపి. ఏం కాదు, ఏమైతుంది, సిగ్గవుతుందా? దోమ ఏదో కుట్టింది పొద్దు పొద్దున్నే. చలి పెడుతుంది కదా దీవెన్. దీవెన రెడీ అవుతుంది. దీవెన్ బాబు రెడీ అయిపోయాడు. ఇంకా బాక్సెస్ ఏం పెట్టలే. 7:30 అయింది టైము. రైస్ ఇప్పుడే అయింది. ఈరోజు టిఫిన్ ఏం లేదనమాట, దోశ పిండి, ఇడ్లీ పిండి. ఈరోజు బర్త్డేకి వెళ్ళచ్చు. రైస్ ఉంటే తాలింపు వేసారు కావాలి. రైస్ ఉంది, నైట్ది కొంచెం ఉంది, అది కూడా ఇంకా తాలింపు వేసాను. ఉప్మా చేస్తేనేమో వీళ్ళు తినరనమాట. నైట్ రైస్ ఉంటే ఇంకా దాన్నే తాలింపు వేసేసాను. లంచ్ బాక్స్లోకి ఏమో ఇప్పుడే కర్రీ చేసేసాను అనమాట. వంకాయ తీసి గిన్నెలో పెట్టేసాను. వంకాయ కర్రీ పిల్లలకి ఇది, మళ్ళీ మాకు తర్వాత పొద్దున్న సలేవు ఉద్యవ్వట్లేదు, లేచినా పని చేయాలనిపించట్లేదు. నీళ్ళు ముట్టుకుంటే కరుస్తున్నాయి, అంత చల్లగా ఉంది. స్పూను ఇంకా దోశకి వేయాలి. ఇప్పుడు 15 రోజుల నుండి దోశే చేస్తున్నా, అంటే ఒకటే పిండి కాదు, 5 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తా ఉన్నా, అంటే పడుతున్నా అనమాట. అయినా మళ్ళీ దోశ వేయమంటున్నారు.